గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి, గ్రామ పంచాయతీలకు ఇప్పటికే 339 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక అద్భుతంగా కొనసాగుతుందన్న మంత్రి, అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రెండోసారి అధికారం వచ్చిన తర్వాత గ్రామ సీమలు బాగు చేయాలనేది ఒకటి పెద్ద ఎత్తున ఛాలెంజ్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఫండ్స్ ఇబ్బంది లేదు, చాలా ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ఇంతవరకు పంపింగ్ యార్డ్స్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, చెత్త సేకరణ, ట్రాన్స్పోర్ట్ కూడా వారు చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ గురించి ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఉన్న ఆ ట్రాక్టర్స్ కాకుండా నీరు పోసేందుకు, చెత్త తీసేందుకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కొన్ని పేపర్లు కూడా తప్పు వస్తున్నాయి. మేము గ్రామం లోపల 40,000 పెట్టాలి, 50,000 పెట్టాలి అనేది ఒక టార్గెట్ ఇచ్చిన తప్పది. అది కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, మీ గ్రామాలలో కూర్చొని మీ గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని మీరు ఎన్ని చెట్లు పెడతారో ఆ చెట్లు బతికేయాలి. ఏదో పేరుకు మీరు పెడతామనేది కాదు, మీరు ఎన్ని బతికిస్తారో అన్నే చెప్పండి, అందులో 85% బతకాలి అనేది ఒక ఛాలెంజ్ చేయటం జరిగింది తప్ప ఆ గ్రామస్తులనే వాళ్ళని నిర్ణయించుకోమని చెప్పడం జరుగుతున్నది. దాతలు గ్రామాల్లోపల కూడా దయచేసి సేకరణ చేయండి, ఎందుకంటే మీరు పోయి అడిగితే ఎమ్మెల్యేగా మీరు పోయి అడిగి మేము తప్పకుండా చేయమని అంటలేము. ఆ గ్రామ అభివృద్ధి కోసం పెద్ద పెద్ద చెట్లు పెట్టండి, మనం అన్ని తీర్లా కాపాడేట వాళ్ళ పేర్లు కూడా పెట్టుకుంటాడు ముఖ్యమంత్రి గారు. ఎవరైనా దాత కూడా వచ్చి ఇస్తే ఆ ట్రీ గార్డ్ మీద కానీ, గ్రామ పంచాయతీలో కానీ వాళ్ళ బోర్డులు పెట్టుకోమని చెప్తున్నాం. బడ్జెట్ కూడా 339 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేశాం. చెక్ పవర్ కూడా ఉన్నది ఇద్దరికి. దయచేసి నేను మిమ్మల్ని అందరికి డబ్బులు అక్కడ కొరతలేదు, ఉపాధి హామీ పథకం కింద అన్ని తీర్లు వాడుకునే అవకాశాలు కూడా కల్పించాం. గ్రామాలను అందంగా తీర్చిదిద్దేందుకు ఒక మంచి అవకాశం వచ్చింది. ప్రభుత్వ పరంగా ఏది కూడా మీ ఫైన్ కానీ ఇది కానీ వేయాలని వృద్ధి ఏర్పాటు చేస్తలే. గ్రామ సమ ఆమోదం తెలిపిన తర్వాతనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నట్టు, గ్రామాలు నీట్గా ఉంచినట్టు ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నాడు. నీ అందరి సహకారం కావాలి.